నమస్కారం, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. ట్విట్టర్ అకౌంట్ లో సస్పెన్షన్ పై జనసేన ప్రచార ఉద్యమం సక్సెస్, ఫిర్యాదులు చేసిన జన సైనికులే కోర్టులో పునరుద్ధరణ. మరోసారి కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కృష్ణా జిల్లాల గురించి చర్చించనున్న కేసీఆర్ జగన్. ప్రజలు తినగలిగే బియ్యాన్ని సేకరించండి, పౌర సరఫరా సేకరణ సమీక్షలో జగన్ ఆదేశాలు. ఉద్యోగ కల్పనలో చరిత్ర సృష్టించాం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నదే లక్ష్యమన్న సీఎం జగన్. పిఎస్సి చైర్మన్ గా పైవుల లక్ష్మణ్, ఏపీ అసెంబ్లీ కమిటీ ప్రకటన. టీటీడీ బోర్డులోకి మళ్లీ శేఖర్ రెడ్డి, ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఏపీ ప్రభుత్వం. రాజధాని భూమి వివాదంలో కొత్త మలుపు, వినామీ భాగవతంపై ఏసీబీ రహస్య ఎంక్వైరీలు. తెలంగాణలో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది, ఇంటికొక ఉద్యోగానికి హామీని కేసీఆర్ తుంగలు తొక్కేశారంటూ రేవంత్ ఫైర్. హరీష్ రావుతో జగ్గారెడ్డి భేటీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ లో వర్గాలలో చర్చనీయాంశం. యూపీఏ హయాంలో యురేనియం తవ్వకాల అనుమతి, కాంగ్రెస్ టీఆర్ఎస్ వి అవకాశవాది రాజకీయాలన్న కిషన్ రెడ్డి. అభ్యర్థి ఎంపిక అధిష్టానం పరిధిలో ఉంటుంది, కొమ్మటెడ్డి వ్యాఖ్యలతో విభేదించిన రాజ్ గోపాల్ రెడ్డి. టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థ, కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై ఆసుపత్రిలో చికిత్స. పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి 12,500 వైఎస్ఆర్ రైతు భరోసా మార్గదర్శకులు విడుదల. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న మోదీ ఈ నెల 21 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటన. బెంగాల్ ఎన్ఆర్సీ అవసరం లేదు, అమిత్ షాతో భేటీ మమతా బెనర్జీ స్పష్టీకరణ. హాఫ్ ఎమ్మెల్యే అలకాలంబంపై అనర్హత వేట్, సోనియాని కలిసి భేట్ చేయడంతో స్పీకర్ చర్యలు. కాశ్మీర్లో భారీ వివాదాస్పందానికి పాక్ కుట్ర, నిఘా వర్గాల హెచ్చరికతో భారత్ ఐ అలర్ట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. ఆర్బిటల్ బాగానే పనిచేస్తుంది, నాసాతో కలిసి ఇస్రో చివరి ప్రయత్నాలు. ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు, రీస్కేల్పై తీవ్రత 6.2గా నమోదు. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. చైనా ఓపెన్ నుంచి పివి సింధు అవుట్, థాయిలాండ్ క్రీడాకారిణి చేతిలో ఓటమి. హెచ్సి అధ్యక్ష పదవికి అజారుద్దీన్ నామినేషన్, ఈ నెల 27 నుంచి ఎన్నికలు. ఇది ఇవాళ స్పెయిన్ న్యూస్, తిరిగి మరో స్పెయిన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.